హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం అయితే ఎండ్లెస్ నైట్ మార్ హారర్ గేమ్ అయితే ఆడబోతున్నాం. సో ఇక లేచకుండా గేమ్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా మనం ఆ గేమ్ యొక్క ప్రోమో చూద్దాం. సో ప్రోమో చూసారు కదా ఎంత హారర్గా ఉందో. ఇప్పుడు మనం గేమ్ అయితే ఆడదాం. సో దయచేసి చిన్నపిల్లలు ఎవరైనా చూస్తుంటే చూడొద్దు. సో దయచేసి చిన్నపిల్లలు ఎవరు చూడొద్దు, ఎందుకంటే ఈ గేమ్ హారర్ ఎక్కువగా అవుతుంది. సో ఈ యొక్క హారర్ గేమ్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, సో ఒక దయ్యం అనేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చంపేసింది. సో మనం దీన్ని ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఈ గేమ్లో అయితే ఒక భయంకరమైన దయ్యం అయితే ఉంటుంది, ఆ దయ్యమే అందరినీ చంపేసింది. సో ఆ దయ్యంకి చిక్కకుండా మనమైతే కేసు అనేది ఇన్వెస్టిగేట్ చేయాలి. సో ఇక గేమ్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడైతే మనమైతే మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళాలి. సో అది సెకండ్ ఫ్లోర్లో అయితే ఉంది. సో ఈ ఇల్లు అంతా ఒకసారి పరిశీలిద్దాం. సో ఇప్పుడు మనం డోర్ ఓపెన్ చేసుకొని బయట అయితే వెళ్ళిపోతాం. సో ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లోకి అయితే వెళ్ళాలి. సో అదే అనుకుంటా తెలిసినంత దారి. ఏందో ఒకసారి అంతా మారిపోయింది, ఏదో కేక్ ఒకటి కనబడుతుంది, తీసుకొని తిన్నాం. కేక్ ఎవరు తయారు చేసి పెట్టినట్టున్నారు. ఏందో బ్లడ్ కారుతుంది. ఓ బ్లడ్ ఉంది, ఇక్కడ బ్లడ్ కారుతుంది. ఎవరు లేరు, సో మనకైతే ఒక కెమెరా అయితే కనబడుతుంది, కింద పడిపోయింది. సో కెమెరా పనికిరాదు మనకు. సో మనం స్ట్రైట్కి వెళ్తాం. దయ్యం అయితే కనబడుతుంది, రెడ్ కలర్లో ఉంది. సో దెయ్యం దగ్గరికి వెళ్తే దెయ్యం దగ్గరికి వెళ్దాం. దానికి ఒకసారి షేక్ హ్యాండ్ అయితే ఇద్దాం, అదే మనకి ఇచ్చింది షేక్ హ్యాండ్. సో ఇక్కడైతే గన్ ఉంది, మరియు అలాగే బుల్లెట్స్ ఉన్నాయి, మరియు అలాగే కీ అయితే ఉంది ట్రయాంగిల్ కీ. సో ట్రయాంగిల్ కీ అనేది మనకైతే పనికి వస్తుంది, తీసుకున్నాం. సో ఇక్కడ సెకండ్ ఫ్లోర్లోకి అయితే వెళ్ళిపోదాం లేచకుండా, ఎందుకంటే ఎప్పుడైనా దేని గురించి మనం చంపేయచ్చు, ఎప్పుడు చంపేస్తాం మనకే తెలియదు. సో ముందుగా స్టెప్స్ అయితే ఎక్కుదాం. సో స్ట్రైట్గా వెళ్దాం. సో ఇక్కడ చుట్టూరు బ్యాండ్ అయితే కట్టున్నారు. సో అక్కడే అనుకుంటా నాకు తెలిసి చనిపోయింది అందరూ. సో ముందుగా మనం టైం అయితే చూసుకుని టైం ఒకసారి చెక్ చేసుకోవాలి. సో దీనికైతే లాక్ అయితే ఉంది, దీనికైతే స్పెషల్ కీ అయితే వెతకాలి మనం. సో ఒక బెడ్రూమ్లోకి అయితే వెళ్దాం, ట్రయాంగిల్ కీ అయితే యూస్ చేద్దాం. 237 డోర్ నెంబర్ అంట. సో ఎవరో తలుపు కొడుతున్నారు, ఎవరో మనకైతే తెలియదు. సో చూద్దాం రావట్లేదు తలుపు. సో మనమైతే దాముకున్నాం, ఎందుకంటే దేమి వచ్చి చంపేయచ్చు ఎప్పుడైనా, ఎందుకంటే మనం బతుకుంటేనే కదా కేసు ఇన్వెస్టిగేషన్ చేయగలం. మనం దీంట్లో దాముకుంటే దేమికి అయితే కనపడమని ఇక్కడైతే చూపిస్తుంది. సో దేమైతే వస్తుంది, చూడండి, వచ్చేసింది, చెక్ చేస్తుంది ఎక్కడ నాకు ఇవన్నీ చంపేయడానికి. సో మనమైతే దానికి కనపడలేదు. సో వెళ్ళిపోతుంది తిరిగి, మనమైతే బతికిపోయాం, దేమైతే మనల్ని చూడలేదు. సో ఇప్పుడు మనం బయటకు వచ్చేద్దాం. సో ఇప్పుడు మనం ఎతకాల్సి వస్తుంది, ఏదో ఒకటి ఎతకాలి దీంట్లో, ఏదో ఒకటి క్లూ అయితే ఉంటుంది. సో మనమైతే వేరే రూమ్లోకి అయితే వెళ్ళిపోతాం. సో వేరే రూమ్ డోర్ అయితే ఓపెన్ అయింది. సో ఓపెన్ అయింది ఇది. సో ఎవరు నిద్రపోతున్నారు, ఇక్కడ లేవకూడదాం. ఎవరు మీరంటే, సో మనమైతే ఒక న్యూస్ పేపర్ అయితే చూసాం. సో ఆ న్యూస్ పేపర్లో ఏమీ లేదు. సో ఇది ఇలీసా ఫోటో అనమాట. సో వాళ్ళ పాప ఫోటో ఇది. ఈ రూమ్లో మనం ఏదో ఒకటి ఎతకాలి. సో కేసు ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఏదో ఒకటి ఎతకాలి, ఎతకాలంటే ఏదో ఒకటి చూడాలి, ఏదో ఒకటి ఇన్స్ట్రుమెంట్ అనేది చూడాల్సి వస్తుంది. ఓ ఓపెన్ అయిపోయింది డోరు, ఒక ఫోన్ అయితే రింగ్ అవుతుంది. సో ఎవరు ఫోన్ చేస్తున్నారో ఏమో చూద్దాం ఒకసారి. సో ఫోన్ అయితే బాగుంది, ఇలీసా ఫోన్ అనమాట ఇది. ఎవరు టెక్స్ట్ మెసేజ్ పంపించారు. ఆంటీ ఎందుకంటే ఏడుస్తుంది, వాళ్ళ హస్బెండ్ డైవర్స్ ఇచ్చాడనమాట, అందుకే ఏడుస్తుంది. ఆంటీని ఆల్రెడీ చంపేస్తున్నారు, అందుకే దయమై ఇదంతా తిరుగుతుంది, అందుకే మాయమైపోతుంది. సో ఇది ఒక వెడ్డింగ్ ఫోటో అనమాట. ఇప్పుడు మనమైతే ఒక బ్యాచ్ని అయితే వెతకాలి. పైన బ్యాచ్ అని ఉంది అక్కడ, ఒక బ్యాచ్ని అయితే వెతకాలి. ఆ బ్యాచ్ ఎక్కడ ఉంటుందో ఏంటో నాకైతే తెలియదు. సో వెతకాలి ఎక్కడ ఉంటుందో ఏమిటో, మేబీ బాత్రూంలో ఉండొచ్చేమో. చూద్దాం ఆ బ్యాచ్ ఎక్కడ ఉంటుందో ఏంటో. మెడిసిన్ ఉంది ఇక్కడ. సో మెడిసిన్ అయితే తీసుకున్నాం. ఇక్కడ డాగ్ అయితే వచ్చింది మెడిసిన్ తీసుకోగానే, బ్లాక్ డాగ్ అయితే వచ్చింది. ఇక్కడ న్యూస్ పేపర్ అయితే ఒకటి ఉంది, ఆ న్యూస్ పేపర్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇది ఏందో న్యూస్ పేపర్ అనమాట, ఆగస్ట్ 15, 2019 వచ్చింది. ఇంట్లో ఏదో ఒకటి ఉంది, దాన్ని అయితే మనం వెతకాలి.
ఇక్కడైతే ఉంది బాక్స్ లాగా నీడ్ సంథింగ్ షార్ప్ అంట బ్లేడ్ అయితే కావాలి దీన్ని కట్ చేయడానికి షార్ప్ అంటే బ్లేడ్ అనుకుంటాను దీన్ని కట్ చేయాలంటే బ్లేడ్ కావాలి మనకు మనమైతే ఆ బాక్స్ని కట్ చేయడానికి బ్లేడ్ అయితే కావాలి సో చూద్దాం ఎక్కడ ఉంటుందో ఏ రూమ్లో ఉంటుందో వెతుకుదాం ఇప్పుడు మనం బ్యాచ్ మరియు అలాగే షార్ప్ అయితే ఎత్తగాల్సి వస్తుంది ఇప్పుడు సో ఏ రూమ్లో ఉంటుందో ఒకసారి చూడాలి సో ఏదో రూమ్ ఉంది సో బాత్రూమ్లోకి అయితే వచ్చేస్తాం మనం సో బాత్రూమ్లో టూత్ పేస్ట్ ఉంది సింక్ ఉంది ఇక్కడ మనకు సరైనటువంటి కావాల్సి ఏదో ఉంది ఏదో ఎత్తుకున్నాం ఇంకా ఏం కావాలి మనకు షార్ప్ అయితే కావాలి బ్లేడ్ అయితే కావాలి ఈ కుక్క ఎందుకు తిరుగుతుందో నాకు కూడా నాకే తెలీదు సో ఎందుకో ఉంది నాకు కూడా బ్లాక్ డాగ్ కూడా ఉంది డాగ్కి అయితే ఫుడ్ అయితే కావాలి ఇన్సఫిషియెంట్ డాగ్ ఫుడ్ అంట మనమైతే ఆ బాక్స్ కట్ చేయడానికి అయితే ఒక బ్లేడ్ అయితే ఎత్తుకున్నాం షార్ప్ అనమాట సిజరన ఉన్నా పర్లేదు కట్ చేయడానికి సో ఇక్కడ ఏమీ లేదు మనకు ఏది దొరకట్లేదు మనకు ఎప్పటి నుంచో ఎత్తుకుంటే ఏమీ లేదు ఇక్కడ ఏమీ లేదు మనకు ఒక మెడిసిన్ ఉంది మన చేతిలో ఇంకోటి ఏదో ఉంది ఏమీ లేదు మన దగ్గర ఇక్కడ సో ఇక్కడ టూల్స్ చూసుకున్నట్లయితే ఈ టూల్స్లో ఏమీ లేవు ఇక్కడ ఫేస్ వాష్లు అవి ఉన్నాయి అవి అయితే మనకైతే పనికిరావు సో వెతకాలి అక్కడ ఏదో ఫేస్ వాష్ ఉంది హిమాలయ ఫేస్ వాష్ అయితే ఉంది డోర్ అనేది క్లోజ్ చేద్దాం ఎప్పటికైనా దయ్యం అనేది వచ్చి చంపేస్తుంది సో చూద్దాం ఒక ఈ డాగ్ ఏందో మనం వదలట్లేదు ఏందో ఇది మనకు కూడానే ఉంది పాపం ఇప్పుడు మనం పోయి పోలీస్ బ్యాచ్ అనేది ఉంటుంది దాన్ని వెతకాలి పోయి సో మాస్టర్ బెడ్రూమ్లో ఉంటుంది అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు ఇదేదో ఐరన్ చైన్ లాక్ అంట ఐరన్తో కట్టేస్తున్నారు దీన్ని ఇప్పుడు మనమైతే గెస్ట్ బెడ్రూమ్లోకి అయితే వెళ్దాం అక్కడ ఏమన్నా మనకేమైనా క్లూస్ అయితే దొరకచ్చు సో చూద్దాం వెళ్ళి గెస్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ ఓపెన్ చేద్దాం ఇక్కడ ఏమైనా మనకు ఏమైనా అవసరానికి ఏమైనా దొరకచ్చు ఇక్కడ ఏమి లేనట్టున్నాయి ఇక్కడ న్యూస్ పేపర్ ఉంది ఇక్కడ ఒక బెడ్ ఉంది ఇక్కడ ఒక బీరువా లాగా ఉంది ఇక్కడ ఏమీ లేవు సో కుక్కనైతే ఒకసారి కొడదాం అనిపిస్తుంది కొడదాం ఒకసారి తగలేదు దానికి లేదా మనకు కూడా ఏమైనా లేదు మనకు కనుక్కుంటాను తెలిసినంత వరకు సో ఇప్పుడైతే ఏమైతే రావచ్చు ఎనీ టైం అయినా రావచ్చు అది ఎప్పుడైనా చంపేస్తుంది వస్తే మాత్రం వదులుతు కనబడితే మాత్రం కత్తెత్తుకొని కసా 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 అని పొడి చేస్తుంది జాగ్రత్తగా ఉండాలి మరి త్వరగా మనం బ్యాచ్ రూమ్లోకి అయితే వెళ్ళిపోవాలి బ్యాచ్ ఎక్కడ ఉందో వెతకాలి ఫాస్ట్గా ఎందుకంటే గబాన్ దేమైతే వచ్చేస్తుంది బ్యాచ్ రూమ్ నాకు తెలిసినంత వరకు ఇక్కడే ఉంటుంది సో ఈ ఫోటో వెనకైతే ఉంటుంది పోలీస్ బ్యాచ్ అనమాట సో ఇక్కడే ఉంది అనమాట ఇక్కడే ఉంది చూడండి సో గబాన్ దాన్ని అయితే తీసుకోవాలి మనం రౌండ్కి అనమాట దొరికింది మనకు కీ అయితే దొరికింది రౌండ్కి బ్యాచ్ కోసం అయితే వెతకాలి సో ఫాస్ట్గా వెళ్ళాలి ఇప్పుడు ఇప్పుడు దయ్యం అనేది వస్తూ ఉంది మన దగ్గరికి సో చూడండి సౌండ్స్ అనేవి వస్తూ ఉన్నాయి సో జాగ్రత్తగా ఉండాలి దయ్యంకి అయితే తెచ్చుకోకూడదు మేబీ చెక్తే మాత్రం మనం అయితే చనిపోతాం సో జాగ్రత్తగా ఈ కేసు అనేది డీల్ చేయాల్సి వస్తుంది ఓ మై గాడ్ ఎక్కడో ఇక్కడే మేబీ ఇక్కడే ఉండొచ్చు దయ్యం సో చూడాలి మరి ఎక్కడుందో దయ్యం దయ్యం దయ్యంగా కనబడి హాయ్ చెప్పాలి వచ్చేసి 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 వచ్చేసి